వెల్కమ్ బ్యాక్ ఆరోగ్య సేతు యాప్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం రూపొందించిన యాప్ దీనిపై అవగాహన లేక దీన్ని చాలామంది పక్కన పెడుతున్నారు కానీ దీనివలన ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోమని అయితే ఈరోజు మనం యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా వాడాలి అన్నది తెలుసుకుందాం మొట్టమొదట మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆరోగ్య సేతు అని టైప్ చేయండి ఫస్ట్ యాప్ ఇలా కనపడుతుంది ఆరెంజ్ కలర్లో హార్డ్ షేప్ ఉండి కింద గ్రీన్ కలర్లో రైట్ మార్క్ ఉంటుంది అది క్లిక్ చేసి దానిపైన ఇన్స్టాల్ అని ఎంటర్ చేయండి ఇలా ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన వెంటనే ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి మీకు ఇక్కడ పదకొండు లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని డిస్క్లైమర్లు మనకు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ యాప్ గనక మనం వేసుకున్నట్టయితే ఈ వైరస్ సోకిన వారికి సంబంధించిన నోటిఫికేషన్స్ అంటే వారు మన చుట్టుపక్కల కనుక ఉంటే మనకు వెంటనే నోటిఫై చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూపించిన విధంగా ఎవరికైతే ఈ వైరస్ పాజిటివ్గా ఉందో వారి డేటా అనేది ఈ యాప్ త్రూలో మనకు చూపించడం జరుగుతుంది ఒకవేళ పాజిటివ్ ఉన్నవారు మీ చుట్టుపక్కల ఉంటే బ్లూటూత్ సహాయంతో మీకు ఆ నోటిఫికేషన్ అనేది చూపించడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేయగానే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మీకు పర్మిషన్స్ అడుగుతుంది బ్లూటూత్ మరియు లొకేషన్కి సంబంధించిన పర్మిషన్స్ అది అలో చేయండి అలో చేసినట్టయితే మీ చుట్టుపక్కల ఒకవేళ పాజిటివ్ వైరస్ ఉన్నవాళ్ళు ఉంటే మీకు వెంటనే నోటిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి తర్వాత మీరు ఇక్కడ మెయిన్ మెన్యూలోకి వచ్చేస్తారు రిజిస్టర్ నావు క్లిక్ చేయండి మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది డివైస్ లొకేషన్కి సంబంధించి ఇది మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలి సెకండ్ వచ్చేసి బ్లూటూత్ పర్మిషన్ అడుగుతుంది బ్లూటూత్ కూడా మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలి బ్లూటూత్ ఆన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ చుట్టుపక్కల మీ బ్లూటూత్ రేంజ్లో ఎంత రేంజ్ అయితే మీ బ్లూటూత్ ఉందో ఆ రేంజ్ లో ఒకవేళ ఎవరైనా పాజిటివ్ వాళ్ళు ఉంటే మీకు నోటిఫై చేయడానికి ఇది సహాయం పడుతుంది అయితే ఇక్కడ గవర్నమెంట్ కి తప్ప ఇంకెవరికి మీ డేటా షేర్ చేయబడదని చెప్పి క్లియర్ గా ఉంది సో కింద అగ్రి అని ఉంది కదా అది ప్రెస్ చేయండి ఫోన్ నంబర్ అనేది అడుగుతుంది మొబైల్ నంబర్ అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ మీ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ చేసి వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు పైన మీకు చూపిస్తుంది లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ప్రస్తుతం నేనున్న చోటులో ఎలాంటి పాజిటివ్ కేసులు కానీ సస్పిషియస్ కేసులు కానీ లేవనమాట అంటే నా బ్లూటూత్ రేంజ్ మీ బ్లూటూత్ రేంజ్లో ఒకవేళ ఇలాంటిది ఏమైనా కాకుండా హై రిస్క్ కానీ లేదా మీడియం రిస్క్ అని వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం కింద మీరు చూడొచ్చు ఈ యాప్ లో కొన్ని సజెషన్స్ అయితే మనకి ఇవ్వబడ్డాయి సెల్ఫ్ అసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కనీసం ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తి ఆరు అడుగుల దూరంలో ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూడొచ్చు డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ వైరస్ అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే గనక మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది అందులో ఈ వైరస్ కి సంబంధించి డూస్ అండ్ డోంట్స్ అంటే చేయవలసిన మరియు చేయకూడని పనులు అక్కడ మనకు ఇవ్వబడతాయి ఈ వైరస్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వబడుతుంది ఇక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది సేఫ్టీ మెజర్స్ ఈ వైరస్ మనకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పీడిఎఫ్ ఇక్కడ ఉంటుంది ఇక కిందికి స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ పిఎం కేర్స్ అంటే ఏదైతే రిలీఫ్ ఫండ్ ఉందో పిఎం రిలీఫ్ ఫండ్ కి మనం ఇక్కడ నుండి డొనేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ డొనేట్ యూజింగ్ యూపీఐ ఉంది మీరు ఇక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే మీ వాలెట్ అంటే ఫోన్పే పేటిఎం ఇలాంటి వాటి త్రూలో మీరు డొనేట్ చేయవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనం కింద చూసినట్టయితే సెల్ఫ్ యాక్సెస్ అని ఒక బటన్ ఉంది సెల్ఫ్ యాక్సెస్ అంటే ఇక్కడ నుండి మీరు అంటే మామూలుగా మనము మొబైల్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో ఎలాగైతే చాట్ చేస్తామో అలా ఇక్కడ నుండి మనము చాట్ చేయొచ్చు అనమాట ఎవరైతే ఈ వైరస్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళతో మనం ఇక్కడ చాట్ చేసి మనకేదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ తెలియజేయచ్చు అనమాట